టిప్పర్ ఢీకొని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జోగి శ్రీనివాసుల కుటుంబానికి న్యాయం చేయాలంటూ తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం చింతవరం గ్రామస్తులు రోడ్డెక్కారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా మితిమీరిన వేగంతో మద్యం సేవించి సిలికా వాహనాలు నడుపుతున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కలవకొండ రహదారిపై చింతవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు మృత్యువాత పడడంతో ఆందోళన వ్యక్తం చేశారు. సిలికా లారీల వల్ల నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని మృతుని బంధువులు గ్రామస్తులు ఆరోపించారు. సిలికా లారీలను అడ్డుకునేందుకు భారీ ఎత్తున ప్రజలు ప్రధాన రహదారి వద్ద గుమికూడడంతో పోలీసులు అక్కడికి చేరుకుని స్థానికులతో మాట్లాడారు. ఎస్ఐ అంజిరెడ్డితో గ్రామస్తులు సమస్యను వివరించారు. నిత్యం వందలాది సిలికా టిప్పర్లు నిబంధనలకు విరుద్ధంగా వెళుతున్నాయని, అతివేగంగా అధిక లోడుతో వెళుతూ రోడ్లను ధ్వంసం చేస్తున్నాయన్నారు. ప్రమాదానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుని మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అది ఒకటి న్యాయం చేయండి సార్. మాకు అది చేసి ఆ పైకి జరిగిన వాడికి అది న్యాయం చేసి అంతవరకు మాకు ఏమి ఇబ్బంది లేదు. ఇక్కడ నుంచి బళ్ళు పాలిస్తాము. మా అబ్బాయికి న్యాయం ఉంటూ జరగకపోతే బళ్ళు మచ్చలకు ఒకటి కూడా తిరగనివి. మా పంచాయతీలో ఇది మా కావాల్సిన ముందు మా అబ్బాయికి న్యాయం అంటూ జరిగితేనే ఇక్కడ మేము ఇసుక పాలిస్తాం, లేకపోతే పాలించే క్వశ్చన్ లేదు. ఏమి జరిగిందంటే ఒక రోడ్డు కింద ఉన్న వాళ్ళు టిప్పర్ కొట్టేసి వెళ్ళారు. తాగిపోతే వాళ్ళు డ్రైవర్కి లైసెన్స్ లేకుండా వాళ్ళకి ఆ విధంగా ఇచ్చేస్తున్నారు. బళ్ళు కొని వాళ్ళ పేర్లు ఎవరు అంటే బళ్ళు కొన్న ఓనర్ నిన్న విషయం బండి టిప్పర్ తెలిసింది. డ్రైవర్కి ఓనర్ ఖచ్చితంగా తెలుసు. ఆ ఓనరు డ్రైవర్ ప్రతి ఒక్కరు లారీ ఓనర్లు ప్రతి ఒక్కరే తెలుసు. కానీ ఒకరు కూడా బయట కానీ టిప్పర్లు మాత్రం ప్రతి బండి రానికుండా మేము ఆపుకుంటాం. అది మాకు డబ్బులతో పనిలే. బళ్ళు ఆగాలా, ప్రతి ఎవరు ప్రాణం బాగుంటుంది. బళ్ళు పిల్లకాయలు పోతారు, కానీ పిల్లకాయల గురించి కూడా పట్టించుకోవట్లేదు బళ్ళోళ్ళు. సార్ నిన్న నెల్లూరుకి వెళ్ళాడు ఆయన, జోగి శ్రీనివాస్ అని నెల్లూరుకి వెళ్ళాడు హాస్పిటల్కి. హాస్పిటల్ నుంచి రిటర్న్ రావడం ఫోన్ వచ్చింది, ఫోన్ పక్కన పెట్టుకుని మాట్లాడుతున్నాడు. వెనక నుంచి టిప్పర్ రావడం కొట్టేసింది. కొట్టడం ఏంటంటే ఒక సైడ్ అంతా నలిగిపోయింది పూర్తిగా. నలిగిపోయిన తర్వాత ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే మా జోగి శ్రీనివాసుల కొడుకు అజయ్ అక్కడికి వెళ్ళిపోగానే ఒక 10 మంది ఏంటని జరిగిందంటే మేము ఫోటోలు తీసుకోవడం, అంబులెన్స్ వస్తుంది తీసుకుని వెళ్ళిపోండి అర్జెంటుగా అని చెప్పారు. ఈ పిల్లోడు ఏంటంటే ఇక్కడ చదువుకున్న పిల్లోడు కాదు, సూళ్ళూరుపేటలో చదువుకున్నాడు. అక్కడైతే విండ్ సర్కిల్ ఉంది, ఇక్కడ లేదు. ఇతను ఏంటంటే అంబులెన్స్లో తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళు ఫోటోలు తీసుకొని వాళ్ళు ఎవరో ఓనర్లకైతే ఖచ్చితంగా బండి ఫోటో పెట్టారు. కానీ ఆ బండి ఫోటో కానీ బళ్ళు కానీ రావట్లే. ప్రతి ఒక్కరికి తెలుసు బండి అనేది ఎవరిదని, బండి ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఇప్పుడు ఏంటంటే బళ్ళు తిరగకూడదు, చెప్పర్లు అయితే ఊళ్ళో రాకూడదు. టిప్పర్లు వచ్చినా కానీ బళ్ళు పంపిస్తాం, కానీ టన్నేజ్ బాగూడదు. తాగిన వాళ్ళకి ప్రతి ఒక్కరు లైసెన్స్ ఉండాలా, లైసెన్స్ ఉంటేనే బావాలా. అది మాకు ఆ పిల్లడికి న్యాయం జరిగింది. ఆ విధంగా ఇంకేరే వాళ్ళకి కూడా జరగకూడదు. సార్ నేను ఈ ఊరు సర్పంచ్ని, నా పేరు జోగి సుగుణమ్మ. మా ఊరికి 2 ఊర్ల తర్వాత కలవకొండ అనే గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర మా ఊరు గ్రామస్తుడు, మా అబ్బాయి ఆ మందులు కని వెళ్ళి నెల్లూరు నుంచి వస్తా రోడ్లో నిల్చుకొని ఫోన్ మాట్లాడుకుంటున్నాడంట అక్కడ రోడ్డు పక్కన. తర్వాత వచ్చి అక్కడ టిప్పర్ వచ్చి కొట్టేసిందని మాకు సూర్య పేపర్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు. నాకు సూర్య పేపర్ అబ్బాయి, నేను వెళ్ళి మా వాళ్ళకి అందరికి చెప్పాను సార్ ఇది జరిగిందని. అంతకు ముందుగానే మనకు మా పిల్లలందరికీ చాలా మందికి ఫోన్ చేసి చెప్పారు ఇటు జరిగింది అని. ఆ అబ్బాయికి జేసీబీ ఉండేది. ఆ అబ్బాయి పేరు జోగి శ్రీనివాసులు. అయితే జేసీబీ సేనయ్యానని చుట్టుపక్కల అంతా తెలుసు. అన్ని గ్రామాల వాళ్ళకి ఎవరు ఫోన్ చేశారో ఊరు మొత్తం అయితే తెలిసింది. మేము వెనక్కి వెళ్ళేసరికి పిల్లలు మాత్రం, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఇద్దరు కారు వేసుకొని వెళ్ళిపోయారు. అప్పటికే వాళ్ళు అంబులెన్స్ పంపించినారంట. ఆ అంబులెన్స్ లో తీసుకొని వెళ్ళిపోయారు. రక్తపు మడుగులో కుడికాలంతా డ్యామేజ్ అయిపోయింది సార్. అసలు ఆయన పరిస్థితి ఏంటంటే మాట వచ్చి రాకుండా అబ్బాయితో మాట్లాడాడు. కొత్త జేసీబీ అని చెప్తున్నాడు, డ్రైవర్ ఎవరో తెలియదు అంట. టిప్పర్ కొత్త టిప్పర్ అని చెప్తున్నారు. 2 టిప్పర్లు వచ్చాయంట అదే రూట్ లో. 2 టిప్పర్లు అదే రూట్ లో వచ్చాయంట. కానీ 2 టిప్పర్లు దొక్కాయో తెలీదు, 1 టిప్పర్ ముందు వచ్చిన టిప్పర్ దొక్కిందో తెలీదు మాకైతేను. అక్కడ గ్రామస్తులు మాత్రం ఏం చెప్తున్నారంటే, మేము అక్కడికి వెళ్ళేటప్పటికి ఆయన లారీని కూడా మేము ఫోటోలు తీసామని అంటున్నారు. ఆ ఫోటోలు వాళ్ళు ఎవరికి పెట్టారో తెలీదు.
అక్కడ ప్రస్తుతం మేము పెద్దవాళ్ళం అందరం వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరైతే లేరు గ్రామస్తులు. ఆ ఫోటోలు పోయిన వెంటనే దీన్ని ఎట్ట గోల్మాలు చేశారో కానీ ప్రస్తుతానికి ఎవరు ఎవరిది ఆ టిప్పర్ అనేది బయటకు రానియడం లేదు సార్. ఆ పిల్లలకి ఆ అమ్మాయికి మీరు మన మీకు తగిన రీతిలో మీరు న్యాయం చేయగలరని మా గ్రామస్తులందరమీ కూడా ఈ అబ్బాయి గురించి ఎక్కడైనా ఈ చుట్టుపక్కల గ్రామాలకు ఎక్కడికి వెళ్ళే టిప్పర్లని పోనీ సార్, ఇంకా ఈ రోజు నుంచి అన్నీ దగ్గరలో ఆపుకుంటాము ఆ టిప్పర్లు. కానీ ఆ అబ్బాయి అసలు ఆ టిప్పర్ ఎవరిది, ఆ డ్రైవర్ ఎవరు, ఓనర్ ఎవరు అన్నది మాకు కావాలి. సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ లో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కంచి, ధర్మవరం, బెనారస్, ఇక్కత్, డిజైనర్ సారీస్, క్యాటలాగ్ సారీస్, చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, వెస్ట్రన్ వేర్, చిల్డ్రన్ రెడీమేడ్స్, జెంట్స్ రెడీమేడ్స్ పై 1+1, 1+2 కాంబో ఆఫర్స్. ప్రత్యేక కౌంటర్ లో 50% డిస్కౌంట్ పై అదనంగా 30% వరకు అధికంగా పొందండి. ఈ అవకాశం జనవరి 26 వరకు మాత్రమే. అంతేకాకుండా మీరు ప్రతి 1,000 రూపాయల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. జనవరి 26న జరిగే బంపర్ డ్రాలో టాటా టియాగో కార్ గెలుపొందండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.